ఆడపడుచులు ఈరోజు ఉన్నారు. ఈరోజున బిడ్డల్ని బయటికి పంపించి ఏదైనా అఘాయిత్యం జరిగితే వైసీపీ మంత్రులు ఏమంటున్నారు? తల్లి పెంపకం. మీకు బాధ రాదమ్మా మాట అంటే మీకు తల్లి పెంపకం అంట వాళ్ళకి. ఇది ఏం మాట్లాడతాం వీళ్ళతో? ఎంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడతారు వీళ్ళు? కోపాలు రావా? అంటే ఏం ఆలోచిస్తారు వీళ్ళు? అనుకుంటే ఏదైనా చెల్లిపోద్దా? ఇట్లాంటి బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. అందుకు రావాలి అంటే మీరు బయటికి రావాలి. మీరు నన్ను కూడా, మా జనసేనను కూడా, మా నాయకుల్ని కూడా మీరు మమ్మల్ని పరీక్షించండి. గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, మీరు ఆలోచించండి. చాలాసార్లు అవకాశాలు ఎవరికో ఎవరికో ఇచ్చారు, ఈసారి మేము నిలబడతాం. మీరు మీరు ఎవడైనా సరే లాభాల బాటలో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అడ్వర్సిటీ. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడద్దని. ప్రతికూల పరిస్థితుల్లోనే జనసేన ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకా మేము సానుకూల పరిస్థితుల్లో లేం, ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నాం, కానీ నిలబడి ఉన్నాం. అలాంటిది నా కోరిక. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే జరుగుతూ ఉంది. దానికి కేంద్రాన్ని నిందించడం, ఇంకోటి నిందించడం చెప్పలేం. మన బంగారం మంచిదవ్వాలో లేదా, అదే మన బంగారం మంచిది సమస్యలు ఉన్నాం. మన ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు అయితే, మన ఎమ్మెల్యేలు సమర్థులైతే, మన ఎంపీలు సమర్థులైతే చాలా గొప్పగా ఉంటాయి. మన ఎంపీలు ఉంటారు పార్లమెంట్కి వెళ్ళగానే అక్కడ కూర్చొని బిజినెస్ వ్యవహారాలు చేసుకోవడానికి ఎంపీలు అయినట్టు తప్ప ప్రజల కష్టాల గురించి కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారు, నిజంగా ప్రైవేట్ ఒక సొంత గని లేకుండా చేశారు. సొంత గని కనుక మాట్లాడుంటే 2012 నుంచి ఈరోజునే వైజాగ్ ఈ పరిస్థితి వచ్చినది కాదు. అందుకని మీరు బాధ్యత గల వ్యక్తుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించేంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. నేను మీకు మాటిస్తున్నాను. నన్ను అధికారంలో కూర్చోబెట్టలేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను పంపించలేదు, కానీ నేను నిలబడే ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. నేను కొత్త కొత్త నాయకుల్ని చేస్తున్నాను, సరికొత్త నాయకుల్ని. కొత్త తరం నాయకులు రావాలి, బాధ్యత వహిస్తాం. ఈసారి జనసేన ఒకసారి దయచేసి అందరూ జనసేన వైపు చూడండి, ప్రతి ఒక్కరూ జనసేన వైపు చూడండి. గుడ్డిగా నమ్మక్కర్లేదు, ఆలోచించండి మేము నిలబడే వాళ్ళమా కాదా అనేది. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ వాళ్ళం. రేపొద్దున ప్రభుత్వం మాదైతే ఎంత బలంగా చేయగలం? ఎందుకంటే మాకు అక్రమాలు మేము చేయనివ్వం, లంచగొండితనం చేయనివ్వం. ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళకి అవసరాలు రావు, అవసరాలు రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలా చేస్తే ఎవరన్నా వారిని ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి రావాల్సిన శిక్ష పడేలా చేస్తాం. దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాకి వలస లాగేలాగా, ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చేలాగా, అలాగే వ్యవసాయం లాభసాటిగా ఉండేలాగా, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేలాగా, అలాగే మనకి మన గుంటూరు ఛానల్ ఎందుకు ఆగిపోయింది, ఏ పరిస్థితుల్లో, దీని మీద అధ్యయనం చేసి దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి పరిస్థితులు మేము తీసుకొస్తాం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా నాయకుల్ని, జనసేన పార్టీని, మమ్మల్ని సంపూర్ణంగా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. మేము నిలబడతాం. మేము కోరుకునేది దారి పొడుగుతా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు నాకు, ఇంకెవరితో పొత్తు లేదు. పొత్తు 2014 భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత నేను ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి
నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు, రైట్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి, నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా, కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు, నేను మీ గుండెలో ఉన్నాను తెలుసు అసలు. అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతోటి, అలాగే బయటకు వచ్చేసాను. సో రాజకీయాల్లో ఒకటే ఉంటాయి, ప్రజలు ముందుకెళ్ళేలాగా ఎలా ఆలోచించాలి. నా ఉద్దేశం అంతే ఉంటుంది తప్ప దీంట్లో నాకు వ్యక్తిగత స్వార్థం ఏది ఉండదు. నాకు ఒక అదనంగా కొంత డబ్బు ఇస్తే నా జీవితం ఏం మారిపోదు. నాకు ఈరోజున 100 కోట్ల డబ్బు వచ్చినా నేను తినగలిగేది ఏమీ లేదు. నేను కొత్తగా వేసుకునే బంగారం డైమండ్లతో బట్టలు వేసుకో, మనం మామూలుగానే వేసుకుంటాం, అందరిలాగే తింటాం. 10 ఇళ్ళున్నా కానీ ఒక్క గదిలోనే ఉంటాం, నువ్వు ఎంత వరకు పడతావు అంతే స్థానంలో ఉంటాం, అంతకుమించి ఉండవు. ఇవన్నీ తెలిసి ఈ కోరికల్ని అర్థం చేసుకొని వచ్చినవాడిని, పారిపోయి నేను అర్థం చేసుకొని వచ్చినవాడిని, నా కోరికలు లేవు. కానీ అవసరాలు మన ప్రజలకి ఏం చెయ్యాలని నిరంతరం తప్పని ఉంటుంది తప్ప. అందుకని మీ దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కష్టపడతా వచ్చాం, ఈసారి మీ అండదండలు కావాలి నాకు. మనస్ఫూర్తిగా జనసేనకి మీరు అండదండలు ఇవ్వండి. ఈ రాష్ట్రం నష్టపోకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, రైతాంగానికి, కౌలు రైతాంగానికి, ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మా వైపు ఒక దృష్టి పెట్టండి. నేను చెప్పే మాటలు గుడ్డిగా నమ్మద్దు, ఆలోచించండి. అలాగే దసరా నుంచి మేము రోడ్ల మీద ఉంటాం, ప్రజా సమస్యల మీద తిరుగుతాం. ఇప్పుడు ఏ వైసీపీ నాయకులు మీరు ఏమీ మాట్లాడుతారో మాట్లాడుకోండి, నేను అన్నీ వింటాం. దసరా తర్వాత దసరా నవరాత్రుల తర్వాత మీకు మొదలు పెడతాం, మీకు అప్పటిదాకా మేము భరిస్తాం. చల్లని సాయంత్రం ఇక్కడ ప్రతిజ్ఞ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ పర్చూరి సభ ద్వారా, కౌలు రైతులు భరోసా సభ ద్వారా యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెద్ద రిటైర్ అయిన వారికి పెన్షన్లు బాగుండాలి, ఉపాధి అవకాశాలు బాగా లభించాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, కన్నీరు పెట్టుకుని రైతుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సంకల్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట 2014 నుంచి చెప్తున్నాడు అతను, వైసీపీకి ఓటు వేయద్దు, వైసీపీకి ఓటు వేయద్దు అని చెప్పని. 2014 ఆయన మాట విని వైసీపీకి ఓటు వేయకుండా తెలుగుదేశానికి జనసేనకి వేశారు. ఏం సాధించారు ఇక్కడ వాళ్ళు, ఏం చేశారు వాళ్ళు? రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి, కాసేపు బీజేపీతో పొత్తుందంటాడు, కాసేపేమో ప్రతిపక్షాలందరినీ కలుపుకుంటా అంటాడు, ఈరోజు జనంతో పొత్తుందంటాడు. ఆయన ఎవరు డబ్బిస్తే వాళ్ళకి తందానని మాడతాడు, అంతే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు అతనికి. ఏ కాటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప పవన్ కళ్యాణ్కి ఏదైనా గోల్ ఉంది ఏమన్నా? నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ పథకాలు చేయాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం చేయట్లేదని చెప్పి చెప్పానండి. ఇప్పుడు అమ్మఒడి దగ్గర నుంచి పిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దల పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు, చేదోడు ఇంతకుముందుందా, చేయూత ఇంతకుముందుందా, అమ్మఒడి ఇంతకుముందుందా, వసతి దీవెన ఇంతకుముందుందా, ఇవన్నీ ఇన్ని కొత్త పథకాలు పెట్టి ప్రజలకి చేరువే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇప్పుడు గతంలో 5 ఏళ్ళు ఆయన చంద్రబాబుతో అంటకాగాడు కదా, అప్పుడు ఈ రైతుల సమస్య, కౌలు రైతుల సమస్య తెలియదు అతనికి? అప్పుడు నోరెందుకు మూసుకున్నాడు? అప్పుడు కనీసం ఒక్కరోజైనా మాట్లాడా? ఈరోజు చంద్రబాబు డబ్బులతో ఈయన యాత్రలు చేస్తున్నాడు, చంద్రబాబు ప్యాకేజ్ ఇస్తాడు. ప్రతి ఆదివారం ఆయనకి కాల్ షీట్ ఖాళీ ఉంటుంది అనుకోండి, సినిమా షూటింగ్లు పోను, కాల్ షీట్ ఉంటుంది. ఆ రోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కాల్ షీట్ ఇస్తాడు. అటువంటి కాల్ షీట్లు ఇచ్చే వ్యక్తులు మన రాష్ట్రానికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. పోయినసారి 1 గెలిచారు 175లో,
ఈసారి 175 కూడా డిపాజిట్లు కోల్పోతారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డిపాజిట్ కోల్పోతాడు.